చాలా స్పష్టంగా చూపించేది అన్ని రంగాల్లోనూ సంక్షోభం చాలా తీవ్రమవుతోంది. రాజకీయ రంగంలో చాలా పెద్ద ఎత్తున దాడులు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఈ దాడులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్య హక్కుల మీద చాలా నిరంకుశమైన వ్యవహారం ఈ మోదీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మాట అన్నా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, మతోన్మాద ఘర్షణలు పెంచి ఆ ఒక రకమైన హేట్ స్పీచెస్ ని ప్రోత్సహించే వాళ్ళందరి మీద ఏమీ యాక్షన్ లేదు. వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ వాళ్ళ మీద యాక్షన్, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. జుబైర్ అహ్మద్ చేశారు, తీస్తా సెటిల్ వాడిని అరెస్ట్ చేశారు, భీమా కోరేగాం వాళ్ళు మూడేళ్ల నుంచి చార్జ్షీట్ కూడా లేకుండా పడున్నారు. ఇవాళ ఈ రకంగా ఏవైతే వ్యవహారం జరుగుతుందో, రాబోయే 15 ఆగస్టుకి మన స్వాతంత్ర దివసంకి సిపిఎం పార్టీ 1 ఆగస్టు నుంచి 15 తారీఖు వరకు ఈ మధ్యలో మన రాజ్యాంగ రక్షణ కోసం, మన ప్రజాస్వామ్యం రక్షణ కోసం, ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని, వాళ్ళ అధికారాలని వాటిని రక్షించడం కోసం ఒక పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ ఒక అనుసరిస్తాం మేము దేశవ్యాప్తంగా. ఆ విధంగా మన దేశంలో ఈ 75వ సంవత్సరాన్ని మేము దాన్ని ఫాలో అబ్జర్వ్ చేస్తాం, ఫాలో చేస్తాం. సిపిఎం తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇది చాలా అవసరం, అనివార్యం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి. ప్రభుత్వమే పూనుకుంటుంది ఇవాళ ఈ రాజ్యాంగాన్ని దర్శించడానికి, అది ముఖ్యమైన అంశం. దీంతోపాటు ప్రజల మీద ఆర్థిక దాడులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగింది, పెరుగుతోంది. ఇవాళ మన దేశంలో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద చాలా పెద్ద ఒత్తిడి ఉంది. అక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అది దిగజారుతుంది. వ్యవసాయ రంగంలో రైతాంగం మీద దాడులు, వాళ్ళు మళ్ళీ పోరాటాలని బలపరచాలని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ధరలు పెరుగుతున్నాయి. జీఎస్టీ బ్రిటిష్ పరిపాలన తర్వాత మొదటిసారి మన దేశం యొక్క ప్రభుత్వం ఇవాళ ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ పెట్టడం జరిగింది. గాంధీ గారు తీసుకున్న డాండీ మార్చ్ దేనికి వ్యతిరేకంగా? ఉప్పు మీద ట్యాక్స్ పెట్టింది బ్రిటిష్ వాళ్ళు, దానికి వ్యతిరేకంగా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏ ఫుడ్ ఐటమ్ మీద ట్యాక్స్ లేదు దేశంలో. మోదీ ప్రభుత్వం మొదటిసారి ఆ రకంగా ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ తీసుకొచ్చింది. సో వీటికి వ్యతిరేకంగా సిపిఎం స్వతంత్రంగా ఈ పోరాటాలను బలపరుస్తుంది. రాబోయే రోజుల్లో వామపక్షాలు, వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని కూడగట్టుకుంటూ ఇవాళ ప్రజల యొక్క సౌకర్యాల కోసమని వాళ్ళ మీద ఈ జరుగుతున్న ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా ఈ పోరాటాలని బలపరుస్తుంది. ఈ 2 అంశాలు మన దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడడం, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం, అది మన 75వ సంవత్సరానికి సందర్భంగా దాని మీద రెండు వైపు నుంచి ప్రజల సమస్యల మీద మన దేశం యొక్క ఆర్థిక రంగానికి లో దోపిడీ ఏదైతే పెరుగుతోందో, లూటు ఇవాళ అన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇవాళ ఏ విధంగా అయితే అమ్ముడుపోతున్నాయో, వీటి ఈ అంశాల మీద ప్రజా పోరాటాలని బలపరుస్తుంది. అది ముఖ్యమైన ధోరణి మా సిపిఎం పార్టీ తీసుకున్నది. అంటే వామపక్షాల పార్టీలు గతంలో 2014కి ముందు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు అంటే ప్రజల్లో మీరు ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఏదైనా ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటే ఇమ్మీడియట్లీ మీరు చర్యలు తీసుకునేది, లేకుంటే ధర్నాలు రాష్ట్రాలు కూడా చేసేది? తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఇది మీ ఉనికి లేకుండా పోయింది అనేది ఒకటి ప్రశ్నార్థకంగా ఉంది సార్. తెలంగాణలో అది వీలు చెప్పాలి, కానీ దేశంలో ఈ సమస్యలు రాగానే ఈ ధరల పెంపుడు ఎప్పుడైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా 4 వామపక్ష పార్టీలు కలిసి ఉమ్మడిగా దానికి స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు ఖండనం చేసింది, లేకపోతే ఉమ్మడిగా మూవ్మెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసాం. ప్రొటెస్ట్ యాక్షన్స్ ఈ అగ్నిపథ్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వామపక్షాలు, నేను ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాను అక్కడ చేసింది. అది కూడా రాజ్యాంగం యొక్క ఉల్లంఘన. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో
ప్రజలు ఓటిచ్చి 5 సంవత్సరాలకి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓటుకు ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం అనేక కారణాలు, కోయిలిషన్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరో ఒక పార్ట్నర్ ఉపసంహరించుకోవచ్చు సపోర్ట్, దానివల్ల అది మైనారిటీకి వచ్చేసి అందువల్ల మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే నిర్ణయిస్తారు అనేది మన రాజ్యాంగంలో ఉన్న ప్రిన్సిపల్. ఇప్పుడు మైనారిటీకి వచ్చిన గవర్నమెంట్ ఆ సైమల్టేనియస్ ఎలక్షన్ కోసమని మనం ఇప్పుడు చేయడం ఎలక్షన్, అప్పటి వరకు అదే గవర్నమెంట్ ఉంటుందంటే అది యాంటీ డెమోక్రాటిక్. రెండోది లేదు, ఆ గవర్నమెంట్ ఉండదు, గవర్నర్స్ ప్రెసిడెన్స్ పెడతా ఉంటే అది యాంటీ డెమోక్రాటిక్. సో మన కాన్స్టిట్యూషన్ చెప్పడం ప్రకారం ప్రజాంటి దాని ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి మెజారిటీ లేని ప్రభుత్వం ఉండలేదు. ఆ పరిస్థితులకి అని వస్తే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది అవసరం, దాన్ని ఉల్లంఘిస్తుంది ఈ సైమల్టేనియస్ ఎలక్షన్. ఇప్పుడు సైమల్టేనియస్ గానే మొదలైంది ఎలక్షన్స్, 52లో 57లో 2 ఎలక్షన్స్ సైమల్టేనియస్ పార్లమెంట్కి స్టేట్ అసెంబ్లీస్కి. ఎందుకు మారింది? 57లో ఆ ఎలక్షన్ తర్వాత మా గవర్నమెంట్ని కేరళలో మీరు దాన్ని డిస్మిస్ చేశారు. కేరళ గవర్నమెంట్ డిస్మిస్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరగాల్సి వచ్చింది 59లో ఎలక్షన్ జరిగాయి, అది బ్రేక్ అయింది కేరళలో. అదేవిధంగా అనేక బెంగాల్లో 67 69 అంటే ఫస్ట్ అటాక్స్ అన్ని వామపక్షాల గవర్నమెంట్ మీద జరిగాయి కదా, 67 69లో వాటిని రద్దు చేశారు. సో అది బ్రేక్ అయింది లింక్. ఈ విధంగా మిగతా అసెంబ్లీస్తో పాటు కూడా డీల్ చేస్తూ ఆ లింక్ బ్రేక్ అయింది. అందుకోసం మళ్ళీ అది ఏదో ఫోర్సిబుల్గా చేస్తామనేది అది కరెక్ట్ కాదు.